పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలైతే వాస్తవాలు తెలియకుండా నాయకుల్ని ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తేనే అందరం కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపిస్తామని తేల్చి చెప్పారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు వైవి సుబ్బారెడ్డి. సీఎం జగన్ ఆదేశాలతో సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణాలతోనే బీసీకి సీటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగిరెడ్డికి సీటు ఇవ్వకపోయినా శాసన మండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు కార్యకర్తలు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. సామాజిక వర్గ పరంగా మార్పులు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ 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 మీ అందరి ఇక్కడ జగన్ గారు ఎవరిని పెట్టినా, ఏ అభ్యర్థిని పెట్టినా నాయకులైతే అన్న సమ్మతితోనే ఇక్కడ పెట్టడం. గాజువాకలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, గాజువాకలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం ఒక్కసారిగా రసాభాసకు తెరతీసింది. పవన్ కళ్యాణ్ ను ఓడించినటువంటి నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారిగా గొడవకు దిగారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో జరుగుతున్నటువంటి ఈ సీట్ల మార్పు అనేది మొత్తం అన్ని చోట్ల కూడా వ్యతిరేకతకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రని శాసించగలిగినటువంటి నాయకులుగా ఉన్న గతంలో విజయసాయిరెడ్డి కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు కను సైకిల్తోనే కార్యకర్తల్ని, పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలు సైతం శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకే వ్యతిరేకత అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి తిప్పల నాగిరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతనికి సీట్ లేదని చెప్పి ఉరుకుటి రామచంద్రరావు చందు అనే కార్పొరేటర్కి సీట్ కేటాయించడం అయితే జరిగింది. అక్కడ అతనే ఇన్ఛార్జిగా ఉన్నాడు, అతనికి సీట్ ఇస్తా ఉన్నారు. అయితే వెంటనే అటు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు దేవన్ రెడ్డి కూడా తన పార్టీ పదవులకు రాజీనామా చేసి వ్యతిరేకత అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత విజయసారి వీళ్ళతో వైవి సుబ్బారెడ్డి మాట్లాడి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈరోజు ఇదే గాజువాక నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని గమనించినటువంటి దేవన్ రెడ్డి అంటే ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు నిన్ననే ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనము సహకరించే పరిస్థితి అయితే లేదు, ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే పోటీ చేస్తాం, లేకపోతే ఎవరికి సహకరించేది లేదని నిన్నైతే రహస్య తీర్మానం చేశారు. అదే ఈరోజు వైవి సుబ్బారెడ్డి తన వైసీపీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ పెట్టినటువంటి ఈ సమావేశంలో వ్యక్తపరిచేసరికి మొత్తం సమావేశం అంతా కూడా రసాభసగా మారింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓటించిన తర్వాత సముచిత స్థానం, గౌరవం ఇస్తారనుకున్నాం, కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఈవేళ సీట్ లేకుండా చేశారు. కొత్త వ్యక్తులకు ఎవరికో సీట్ ఇస్తే మేము సహకరించే
పరిస్థితి లేదని అటు కార్యకర్తలు అయితే తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి వైవీ సుబ్బారెడ్డి ఎంత సమదాయించినా కూడా ఇప్పటివరకు చెల్లుబాటుగా తన మాటే చెల్లుబాటుగా ఉన్నటువంటి వైవీ సుబ్బారెడ్డి కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎం జగన్ని మళ్ళీ సీఎంగా చేసి తీరాలంటే ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గాల వారిగాను అదేవిధంగా ఆ సమీకరణలు చేసి ఒక బీసీకి సీట్ ఇచ్చాడు, మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి గెలిపించాలి, దాని ద్వారానే సీఎంగా మళ్ళీ జగన్ అవుతారని చెప్పినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ వైవీ సుబ్బారెడ్డి చెప్పిన ఏ మాటని కూడా ఆ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వినేటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా నాగిరెడ్డిని మళ్ళీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించండి, ఇన్ఛార్జి ఎవరన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప మేము సహకరించి ఎన్నికకి వెళ్తాం, లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరికి సహకరించేది లేదు, మాకు మేము న్యూట్రల్గా ఉంటామని తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్ది గంటల క్రితం, అంటే 2-3 గంటల క్రితమే వైసీపీలో నుంచి జనసేనలో జాయిన్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కూడా ఒక ప్రకటన అయితే చేశారు, మేము పిలిస్తే దాదాపుగా 30 మంది కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చేస్తారని. అంటే టోటల్గా వైసీపీలో ఒక చీలిక అనేది ప్రస్తుతమైతే వస్తుంది. ఆ చీలికని మరి పార్టీ అధిష్టానం, ఇక్కడ ఉన్నటువంటి ఆ కోఆర్డినేటర్లు ఏ విధంగా దాన్ని సెట్ చేసుకుంటారు, ఆ పార్టీకి నష్టం జరగకుండా రానున్న ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా ఎలా సెట్ చేసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందమ్మా. రాజు, అలాగే ఏదైతే క్యాడర్ల మార్పు జరుగుతుందో అప్పటి నుంచి ఇష్యూ అయితే వైసీపీలో మొదలైంది, మరి దీనిపై అధిష్టానం ఎలా దృష్టి పెట్టే అవకాశం ఉంది, మరి టికెట్లు దక్కని వారిని ఎలా సముదాయించే అవకాశం ఉంది? అంటే ముందస్తుగానే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిని, అంటే ఎమ్మెల్యేలు కానీ అదే ఎంపీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా అటు విజయవాడకి పిలిపించి ఆ అమరావతిలోనే వీళ్ళకి సంబంధించి మీకు సీట్ లేదు, సీటు ఉంది అని కొంతమందికి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏ విధమైనటువంటి అటు కింది స్థాయి క్యాడర్కి ముందుగా అర్థమయ్యేలాగా చెప్పకుండా వివరించకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేలని అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలవడం, అక్కడే వివరించి చెప్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఒకటే చెప్తున్నారు, అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులను కానీ తయారు చేసేది మేము, ఓట్లు ఇచ్చేది మేము, పార్టీకి సంబంధించి గెలుపు కోసం పోరాటం చేసేది కార్యకర్తలు. కానీ కార్యకర్తలకి అభిప్రాయం తీసుకోకుండా కేవలం ఎవరో సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్టర్ని సమీకరణాల ద్వారా చేస్తున్నటువంటి వాటిని తీసుకుని మీరు ఏ విధంగా సీట్లు నిర్ణయిస్తారంటూ కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ అధినేతగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్లకి ఈ బాధ్యతలన్నీ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అర్థమవుతున్నటువంటి సీన్ బట్టి చూస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ కార్యవర్గం కానీ నాయకులు కానీ ఏ ఒక్కరూ ఈ కోఆర్డినేటర్ల మాట వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఒక తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. అయితే వేరే పార్టీ మారుతారా, న్యూట్రల్గా ఉండి వేరే పార్టీకి సహకరిస్తారా అనేది మాత్రం అర్థం కావట్లేదు. దీన్ని ఎలా డీల్ చేయాలనే ఆలోచనలో మాత్రం వైసీపీ అధిష్టానం పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అమ్మా. రైట్, థ్యాంక్ యూ రాజు. సూచించిన అభ్యర్థి తెలుగు కోసం నాయకత్వం నాయకత్వంలో పనిచేసే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ మార్పులు చేర్పులతో విశాఖ జిల్లా గాజువా వైసీపీ శిబిరంలో అలజడి నెలకొంది. నియోజకవర్గ మార్పులతో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసగా సాగింది. వైవీ సుబ్బారెడ్డిని గౌరవ్ చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలైతే వాస్తవాలు తెలియకుండా నాయకుల్ని ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తేనే అందరం కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపిస్తామని తేల్చి చెప్పారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్ ఆదేశాలతో సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణాలతోనే బీసీకి సీటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగిరెడ్డికి సీటు ఇవ్వకపోయినా శాసన మండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు కార్యకర్తలు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి. సామాజిక వర్గ పరంగా మార్పు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ మీ అందరి ఇక్కడ జగన్ గారు ఎవరిని పెట్టినా ఏ అభ్యర్థిని పెట్టినా నాయకరెడ్డి అన్న సమ్మతితోనే ఇక్కడ పెట్టడం. గాజువాకలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, గాజువాకలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం ఒక్కసారిగా రసాభాసకు తెరతీసింది, పవన్ కళ్యాణ్ ను ఓడించినటువంటి నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారిగా గొడవకు దిగారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో జరుగుతున్నటువంటి ఈ సీట్ల మార్పు అనేది మొత్తం అన్ని చోట్ల కూడా వ్యతిరేకతకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రని శాసించగలిగినటువంటి నాయకులుగా ఉన్న గతంలో విజయసాయిరెడ్డి కానీ ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి కానీ వీళ్ళు కను సైకిల్తోనే కార్యకర్తల్ని, పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలు సైతం శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకే వ్యతిరేకత అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి తిప్పల నాగిరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అక్కడికి సీట్ లేదని చెప్పి ఉరుకుటి రామచంద్రరావు చందు అనే కార్పొరేటర్కి సీటు కేటాయించడం అయితే జరిగింది. అక్కడ అతనే ఇన్ఛార్జిగా ఉన్నాడు, అతనికి సీట్ ఇస్తా ఉన్నారు. అయితే వెంటనే అటు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు దేవన్ రెడ్డి కూడా తన పార్టీ పదవులకు రాజీనామా చేసి వ్యతిరేకత అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత విజయసారి వీళ్ళతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈరోజు ఇదే గాజువాక నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని గమనించినటువంటి దేవన్ రెడ్డి అంటే ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు నిన్ననే ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనము సహకరించే పరిస్థితి అయితే లేదు, ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే పోటీ చేస్తాం, లేకపోతే ఎవరికి సహకరించేది లేదని నిన్నైతే రహస్య తీర్మానం చేశారు.
అదే ఈరోజు వైవీ సుబ్బారెడ్డి తను వైసీపీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ పెట్టినటువంటి ఈ సమావేశంలో వ్యక్తపరిచేసరికి మొత్తం సమావేశం అంతా కూడా రసాబసగా మారింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓటించిన తర్వాత సముచిత స్థానం గౌరవం ఇస్తారనుకున్నాం, కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఈవేళ సీట్ లేకుండా చేశారు. కొత్త వ్యక్తులకు ఎవరికో సీట్ ఇస్తే మేము సహకరించే పరిస్థితి లేదని అటు కార్యకర్తలు అయితే తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి వైవీ సుబ్బారెడ్డి ఎంత సముదాయించినా కూడా ఇప్పటివరకు చెల్లుబాటుగా తన మాటే చెల్లుబాటుగా ఉన్నటువంటి వైవీ సుబ్బారెడ్డి కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎం జగన్ని మళ్ళీ సీఎంగా చేసి తీరాలంటే ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గాల వారిగాను అదేవిధంగా ఆ సమీకరణలు చేసి ఒక బీసీకి సీట్ ఇచ్చాడు, మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి గెలిపించాలి, దాని ద్వారానే సీఎంగా మళ్ళీ జగన్ అవుతారని చెప్పినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. కానీ వైవీ సుబ్బారెడ్డి చెప్పిన ఏ మాటని కూడా ఆ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వినేటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా నాగిరెడ్డిని మళ్ళీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించండి, ఇన్ఛార్జి ఎవరన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప మేము సహకరించి ఎన్నికకు వెళ్తాం, లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరికి సహకరించేది లేదు, మాకు మేము న్యూట్రల్గా ఉంటామని తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్ది గంటల క్రితం, అంటే 2-3 గంటల క్రితమే వైసీపీలో నుంచి జనసేనలో జాయిన్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కూడా ఒక ప్రకటన అయితే చేశారు, మేము పిలిస్తే దాదాపుగా 30 మంది కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చేస్తారని. అంటే టోటల్గా వైసీపీలో ఒక చీలిక అనేది ప్రస్తుతమైతే వస్తుంది. ఆ చీలికని మరి పార్టీ అధిష్టానం, ఇక్కడ ఉన్నటువంటి ఆ కోఆర్డినేటర్లు ఏ విధంగా దాన్ని సెట్ చేసుకుంటారు, ఆ పార్టీకి నష్టం జరగకుండా రానున్న ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా ఎలా సెట్ చేసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మా రాజు. అలాగే ఏదైతే క్యాడర్ల మార్పు జరుగుతుందో అప్పటి నుంచి ఇష్యూ అయితే వైసీపీలో మొదలైంది, మరి దీనిపై అధిష్టానం ఎలా దృష్టి పెట్టే అవకాశం ఉంది, మరి టికెట్లు దక్కని వారిని ఎలా సముదాయించే అవకాశం ఉంది? అంటే ముందస్తుగానే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిని, అంటే ఎమ్మెల్యేలు కానీ అదే ఎంపీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా అటు విజయవాడకి పిలిపించి అమరావతిలోనే వీళ్ళకి సంబంధించి మీకు సీట్ లేదు సీట్ ఉంది అని కొంతమందికి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏ విధమైనటువంటి అటు కింది స్థాయి క్యాడర్కి ముందుగా అర్థమయ్యేలాగా చెప్పకుండా వివరించకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేలని అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలవడం, అక్కడే వివరించి చెప్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఒకటే చెప్తున్నారు, అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులను కానీ తయారు చేసేది మేము, ఓట్లు ఇచ్చేది మేము, పార్టీకి సంబంధించి గెలుపు కోసం పోరాటం చేసేది కార్యకర్తలు. కానీ కార్యకర్తలకి అభిప్రాయం తీసుకోకుండా కేవలం ఎవరో సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్టర్ని, సమీకరణాల ద్వారా చేస్తున్నటువంటి వాటిని తీసుకుని మీరు ఏ విధంగా సీట్లు నిర్ణయిస్తారంటూ కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ అధినేతగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్లకి ఈ బాధ్యతలన్నీ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అర్థమవుతున్నటువంటి సీన్ బట్టి చూస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ కార్యవర్గం కానీ నాయకులు కానీ ఏ ఒక్కరూ ఈ కోఆర్డినేటర్ల మాట వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఒక తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. అయితే వేరే పార్టీ మారుతారా, న్యూట్రల్గా ఉండి వేరే పార్టీకి సహకరిస్తారా అనేది మాత్రం అర్థం కావట్లేదు. దీన్ని ఎలా డీల్ చేయాలనే ఆలోచనలో మాత్రం వైసీపీ అధిష్టానం పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అమ్మా. రైట్, థ్యాంక్ యూ రాజు. సూచించిన అభ్యర్థి తెలుగు కోసం నాయకత్వంలో నాయకత్వంలో పనిచేసే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ మార్పులు చేర్పులతో విశాఖ జిల్లా గాజువా వైసీపీ శిబిరంలో అలజడి నెలకొంది. నియోజకవర్గ మార్పులతో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసగా సాగింది. వైవీ సుబ్బారెడ్డిని గౌరవ్ చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలైతే వాస్తవాలు తెలియకుండా నాయకుల్ని ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తేనే అందరం కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపిస్తామని తేల్చి చెప్పారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్ ఆదేశాలతో సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణాలతోనే బీసీకి సీటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగిరెడ్డికి సీటు ఇవ్వకపోయినా శాసన మండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని భరోసా ఇచ్చారు.
అయినప్పటికీ నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు కార్యకర్తలు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. సామాజిక వర్గ పరంగా మార్పు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ మీ అందరి ఇక్కడ జగన్ గారు ఎవరిని పెట్టినా ఏ అభ్యర్థిని పెట్టినా నాయకులైతే అన్న సమ్మతితోనే ఇక్కడ పెట్టడం. గాజువాకలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, గాజువాకలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం ఒక్కసారిగా రసాభాసకు తెరతీసింది. పవన్ కళ్యాణ్ ను ఓడించినటువంటి నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారిగా గొడవకు దిగారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో జరుగుతున్నటువంటి ఈ సీట్ల మార్పు అనేది మొత్తం అన్ని చోట్ల కూడా వ్యతిరేకతకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రని శాసించగలిగినటువంటి నాయకులుగా ఉన్న గతంలో విజయసాయిరెడ్డి కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు కను సైకిల్తోనే కార్యకర్తల్ని పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలు సైతం శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకే వ్యతిరేకత అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి తిప్పల నాగిరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అక్కడికి సీట్ లేదని చెప్పి ఉరుకుటి రామచంద్రరావు చందు అనే కార్పొరేటర్కి సీటు కేటాయించడం అయితే జరిగింది. అక్కడ అతనే ఇన్ఛార్జిగా ఉన్నాడు, అతనికి సీట్ ఇస్తామన్నారు. అయితే వెంటనే అటు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు దేవన్ రెడ్డి కూడా తన పార్టీ పదవులకు రాజీనామా చేసి వ్యతిరేకత అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత విజయసారి వీళ్ళతో వైవి సుబ్బారెడ్డి మాట్లాడి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈరోజు ఇదే గాజువాక నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని గమనించినటువంటి దేవన్ రెడ్డి అంటే ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు నిన్ననే ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనము సహకరించే పరిస్థితి అయితే లేదు, ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే పోటీ చేస్తాం, లేకపోతే ఎవరికి సహకరించేది లేదని నిన్నైతే రహస్య తీర్మానం చేశారు. అదే ఈరోజు వైవి సుబ్బారెడ్డి తన వైసీపీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ పెట్టినటువంటి ఈ సమావేశంలో వ్యక్తపరిచేసరికి మొత్తం సమావేశం అంతా కూడా రసాబసగా మారింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓటించిన తర్వాత సముచిత స్థానం గౌరవం ఇస్తారనుకున్నాం, కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఈవేళ సీట్ లేకుండా చేశారు. కొత్త వ్యక్తులకు ఎవరికో సీట్ ఇస్తే మేము సహకరించే పరిస్థితి లేదని అటు కార్యకర్తలు అయితే తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి వైవి సుబ్బారెడ్డి ఎంత సముదాయించినా కూడా ఇప్పటివరకు చెల్లుబాటుగా తన మాటే చెల్లుబాటుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జగన్ని మళ్ళీ సీఎంగా చేసి తీరాలంటే ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గాల వారిగాను అదేవిధంగా ఆ సమీకరణలు చేసి ఒక బీసీకి సీట్ ఇచ్చాడు, మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి గెలిపించాలి, దాని ద్వారానే సీఎంగా మళ్ళీ జగన్ అవుతారని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వైవి సుబ్బారెడ్డి చెప్పిన ఏ మాటని కూడా ఆ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వినేటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా నాగిరెడ్డిని మళ్ళీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించండి, ఇన్ఛార్జి ఎవరన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప మేము సహకరించి ఎన్నికకు వెళ్తాం, లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరికి సహకరించేది లేదు, మాకు మేము న్యూట్రల్గా ఉంటామని తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్ది గంటల క్రితం అంటే 2-3 గంటల క్రితమే వైసీపీ
వైసీపీలో నుంచి జనసేనలో జాయిన్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కూడా ఒక ప్రకటన అయితే చేశారు, మేము పిలిస్తే దాదాపుగా 30 మంది కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చేస్తారని. అంటే టోటల్గా వైసీపీలో ఒక చీలిక అనేది ప్రస్తుతం అయితే వస్తుంది. ఆ చీలికని మరి పార్టీ అధిష్టానం, ఇక్కడ ఉన్నటువంటి ఆ కోఆర్డినేటర్లు ఏ విధంగా దాన్ని సెట్ చేసుకుంటారు, ఆ పార్టీకి నష్టం జరగకుండా రానున్న ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా ఎలా సెట్ చేసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందమ్మా. రాజు, అలాగే ఏదైతే క్యాడర్ల మార్పు జరుగుతుందో అప్పటి నుంచి ఇష్యూ అయితే వైసీపీలో మొదలైంది, మరి దీనిపై అధిష్టానం ఎలా దృష్టి పెట్టే అవకాశం ఉంది, మరి టికెట్లు దక్కని వారిని ఎలా సముదాయించే అవకాశం ఉంది? అంటే ముందస్తుగానే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిని, అంటే ఎమ్మెల్యేలు కానీ అదే ఎంపీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా అటు విజయవాడకి పిలిపించి అమరావతిలోనే వీళ్ళకి సంబంధించి మీకు సీట్ లేదు, సీటు ఉంది అని కొంతమందికి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏ విధమైనటువంటి అటు కింది స్థాయి క్యాడర్కి ముందుగా అర్థమయ్యేలాగా చెప్పకుండా వివరించకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేలని అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలవడం, అక్కడే వివరించి చెప్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఒకటే చెప్తున్నారు, అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులను కానీ తయారు చేసేది మేము, ఓట్లు ఇచ్చేది మేము, పార్టీకి సంబంధించి గెలుపు కోసం పోరాటం చేసేది కార్యకర్తలు. కానీ కార్యకర్తలకి అభిప్రాయం తీసుకోకుండా కేవలం ఎవరో సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్టర్ని, సమీకరణాల ద్వారా చేస్తున్నటువంటి వాటిని తీసుకుని మీరు ఏ విధంగా సీట్లు నిర్ణయిస్తారంటూ కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ అధినేతగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్లకి ఈ బాధ్యతలన్నీ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అర్థమవుతున్నటువంటి సీన్ బట్టి చూస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ కార్యవర్గం కానీ నాయకులు కానీ ఏ ఒక్కరూ ఈ కోఆర్డినేటర్ల మాట వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఒక తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. అయితే వేరే పార్టీ మారుతారా, న్యూట్రల్గా ఉండి వేరే పార్టీకి సహకరిస్తారా అనేది మాత్రం అర్థం కావట్లేదు. దీన్ని ఎలా డీల్ చేయాలనే ఆలోచనలో మాత్రం వైసీపీ అధిష్టానం పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అమ్మా. రైట్, థ్యాంక్ యూ రాజు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ మార్పులు చేర్పులతో విశాఖ జిల్లా గాజువా వైసీపీ శిబిరంలో అలజడి నెలకొంది. నియోజకవర్గ మార్పులతో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసగా సాగింది. వైవీ సుబ్బారెడ్డిని గౌరవ్ చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలైతే వాస్తవాలు తెలియకుండా నాయకుల్ని ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తేనే అందరం కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపిస్తామని తేల్చి చెప్పారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్ ఆదేశాలతో సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణాలతోనే బీసీకి సీటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగిరెడ్డికి సీటు ఇవ్వకపోయినా శాసన మండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు కార్యకర్తలు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి. మార్పులు చేస్తున్నారు.
పరంగా మార్పులు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ మీ అందరి ఇక్కడ జగన్ గారు ఎవరిని పెట్టినా ఏ అభ్యర్థిని పెట్టినా నాయకరెడ్డి అన్న సమ్మతితోనే ఇక్కడ పెట్టుకుంటుంది. గాజువాకలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, గాజువాకలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం ఒక్కసారిగా రసాభాసకు తెరతీసింది. పవన్ కళ్యాణ్ ను ఓడించినటువంటి నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారిగా గొడవకు దిగారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో జరుగుతున్నటువంటి ఈ సీట్ల మార్పు అనేది మొత్తం అన్ని చోట్ల కూడా వ్యతిరేకతకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రాన్ని శాసించగలిగినటువంటి నాయకులుగా ఉన్న గతంలో విజయసాయిరెడ్డి కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు కను సైకిల్తోనే కార్యకర్తల్ని పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలు సైతం శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకే వ్యతిరేకత అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి తిప్పల నాగిరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతనికి సీట్ లేదని చెప్పి ఉరుకుటి రామచంద్రరావు చందు అనే కార్పొరేటర్కి సీట్ కేటాయించడం అయితే జరిగింది. అక్కడ అతనే ఇన్ఛార్జ్గా ఉన్నాడు, అతనికి సీట్ ఇస్తా ఉన్నారు. అయితే వెంటనే అటు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు దేవన్ రెడ్డి కూడా తన పార్టీ పదవులకు రాజీనామా చేసి వ్యతిరేకత అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత విజయసారి వీళ్ళతో వైవి సుబ్బారెడ్డి మాట్లాడి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈరోజు ఇదే గాజువాక నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని గమనించినటువంటి దేవన్ రెడ్డి అంటే ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు నిన్ననే ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనము సహకరించే పరిస్థితి అయితే లేదు, ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే పోటీ చేస్తాం, లేకపోతే ఎవరికి సహకరించేది లేదని నిన్నైతే రహస్య తీర్మానం చేశారు. అదే ఈరోజు వైవి సుబ్బారెడ్డి తన వైసీపీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ పెట్టినటువంటి ఈ సమావేశంలో వ్యక్తపరిచేసరికి మొత్తం సమావేశం అంతా కూడా రసాభసగా మారింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓటించిన తర్వాత సముచిత స్థానం గౌరవం ఇస్తారనుకున్నాం, కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఈవేళ సీట్ లేకుండా చేశారు. కొత్త వ్యక్తులకు ఎవరికో సీట్ ఇస్తే మేము సహకరించే పరిస్థితి లేదని అటు కార్యకర్తలు అయితే తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి వైవి సుబ్బారెడ్డి ఎంత సముదాయించినా కూడా ఇప్పటి వరకు చెల్లుబాటుగా తన మాటే చెల్లుబాటుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎం జగన్ని మళ్ళీ సీఎంగా చేసి తీరాలంటే ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గాల వారిగాను అదేవిధంగా ఆ సమీకరణలు చేసి ఒక బీసీకి సీట్ ఇచ్చాడు, మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి గెలిపించాలి, దాని ద్వారానే సీఎంగా మళ్ళీ జగన్ అవుతారని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వైవి సుబ్బారెడ్డి చెప్పిన ఏ మాటని కూడా ఆ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వినేటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా నాగిరెడ్డిని మళ్ళీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించండి, ఇన్ఛార్జ్ ఎవరున్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప మేము సహకరించి ఎన్నికకి వెళ్తాం, లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరికి సహకరించేది లేదు, మాకు మేము న్యూట్రల్గా ఉంటామని తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్ది గంటల క్రితం అంటే 2-3 గంటల క్రితమే వైసీపీలో నుంచి జనసేనలో జాయిన్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కూడా ఒక ప్రకటన అయితే చేశారు, మేము పిలిస్తే దాదాపుగా 30 మంది కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చేస్తారని. అంటే టోటల్గా వైసీపీలో ఒక చీలిక అనేది ప్రస్తుతం అయితే వస్తుంది. ఆ చీలికని మరి పార్టీ అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి ఆ కోఆర్డినేటర్లు ఏ విధంగా దాన్ని సెట్ చేసుకుంటారు, ఆ పార్టీకి నష్టం జరగకుండా రానున్న ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా ఎలా సెట్ చేసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందమ్మా. రాజు, అలాగే ఏదైతే క్యాడర్ల మార్పు జరుగుతుందో అప్పటి నుంచి ఇష్యూ అయితే వైసీపీలో మొదలైంది, మరి దీనిపై అధిష్టానం ఎలా దృష్టి పెట్టే అవకాశం ఉంది, మరి టికెట్లు దక్కని వారిని ఎలా సముదాయించే అవకాశం ఉంది? అంటే ముందస్తుగానే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిని అంటే ఎమ్మెల్యేలు కానీ అదే ఎంపీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా అటు విజయవాడకి పిలిపించి అమరావతిలోనే వీళ్ళకి సంబంధించి మీకు సీట్ లేదు సీట్ ఉంది అని కొంతమందికి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏ విధమైనటువంటి అటు కింది స్థాయి క్యాడర్కి ముందుగా అర్థమయ్యేలాగా చెప్పకుండా వివరించకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేలని అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలవడం, అక్కడే వివరించి చెప్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఒకటే చెప్తున్నారు, అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులను కానీ తయారు చేసేది మేము, ఓట్లేసేది
చేసేది మేము, పార్టీకి సంబంధించి గెలుపు కోసం పోరాటం చేసేది కార్యకర్తలు. కానీ కార్యకర్తలకి అభిప్రాయాన్ని తీసుకోకుండా కేవలం ఎవరో సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్టర్ని సమీకరణాల ద్వారా చేస్తున్నటువంటి వాటిని తీసుకుని మీరు ఏ విధంగా సీట్లు నిర్ణయిస్తారంటూ కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ అధినేతగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్లకి ఈ బాధ్యతలన్నీ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అర్థమవుతున్నటువంటి సీన్ బట్టి చూస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ కార్యవర్గం కానీ నాయక కానీ ఏ ఒక్కరూ ఈ కోఆర్డినేటర్ల మాట వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఒక తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. అయితే వేరే పార్టీ మారుతారా, న్యూట్రల్గా ఉండి వేరే పార్టీకి సహకరిస్తారా అనేది మాత్రం అర్థం కావట్లేదు. దీన్ని ఎలా డీల్ చేయాలనే ఆలోచనలో మాత్రం వైసీపీ అధిష్టానం పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అమ్మా. రైట్, థ్యాంక్ యూ రాజు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ మార్పులు చేర్పులతో విశాఖ జిల్లా గాజువా వైసీపీ శిబిరంలో అలజడి నెలకొంది. నియోజకవర్గ మార్పులతో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసగా సాగింది. వైవీ సుబ్బారెడ్డిని గౌరవ్ చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలైతే వాస్తవాలు తెలియకుండా నాయకుల్ని ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తేనే అందరం కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపిస్తామని తేల్చి చెప్పారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్ ఆదేశాలతో సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణాలతోనే బీసీకి సీటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగిరెడ్డికి సీటు ఇవ్వకపోయినా శాసన మండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు కార్యకర్తలు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి. సామాజిక వర్గ పరంగా మార్పు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ మీ అందరి ఇక్కడ జగన్ గారు ఎవరిని పెట్టినా ఏ అభ్యర్థిని పెట్టినా నాయకరెడ్డి అన్న సమ్మతితోనే ఇక్కడ పెట్టుకుంటుంది. గాజువాకలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, గాజువాకలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం ఒక్కసారిగా రసాభాసకు తెరతీసింది. పవన్ కళ్యాణ్ ను ఓడించినటువంటి నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారిగా గొడవకు దిగారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో జరుగుతున్నటువంటి ఈ సీట్ల మార్పు అనేది మొత్తం అన్ని చోట్ల కూడా వ్యతిరేకతకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రని శాసించగలిగినటువంటి నాయకులుగా ఉన్న గతంలో వైవీ
విజయసాయి రెడ్డి కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు కను సైకిల్తోనే కార్యకర్తల్ని పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలు సైతం శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకే వ్యతిరేకత అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి తిప్పల నాగిరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అక్కడికి సీట్ లేదని చెప్పి ఉరుకుటి రామచంద్రరావు చందు అనే కార్పొరేటర్కి సీటు కేటాయించడం అయితే జరిగింది. అక్కడ అతనే ఇన్ఛార్జిగా ఉన్నాడు, అతనికి సీట్ ఇస్తా ఉన్నారు. అయితే వెంటనే అటు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు దేవన్ రెడ్డి కూడా తన పార్టీ పదవులకు రాజీనామా చేసి వ్యతిరేకత అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత విజయసాయి వీళ్ళతో వైవి సుబ్బారెడ్డి మాట్లాడి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈరోజు ఇదే గాజువాక నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని గమనించినటువంటి దేవన్ రెడ్డి అంటే ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు నిన్ననే ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనము సహకరించే పరిస్థితి అయితే లేదు, ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే పోటీ చేస్తాం, లేకపోతే ఎవరికి సహకరించేది లేదని నిన్నైతే రహస్య తీర్మానం చేశారు. అదే ఈరోజు వైవి సుబ్బారెడ్డి తను వైసీపీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ పెట్టినటువంటి ఈ సమావేశంలో వ్యక్తపరిచేసరికి మొత్తం సమావేశం అంతా కూడా రసాబసగా మారింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓటించిన తర్వాత సముచిత స్థానం గౌరవం ఇస్తారనుకున్నాం, కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఈవేళ సీట్ లేకుండా చేశారు. కొత్త వ్యక్తులకు ఎవరికో సీట్ ఇస్తే మేము సహకరించే పరిస్థితి లేదని అటు కార్యకర్తలు అయితే తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి వైవి సుబ్బారెడ్డి ఎంత సముదాయించినా కూడా ఇప్పటివరకు చెల్లుబాటుగా తన మాటే చెల్లుబాటుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎం జగన్ని మళ్ళీ సీఎంగా చేసి తీరాలంటే ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గాల వారిగాను అదేవిధంగా ఆ సమీకరణలు చేసి ఒక బీసీకి సీట్ ఇచ్చాడు, మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి గెలిపించాలి, దాని ద్వారానే సీఎంగా మళ్ళీ జగన్ అవుతారని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వైవి సుబ్బారెడ్డి చెప్పిన ఏ మాటని కూడా ఆ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వినేటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా నాగిరెడ్డిని మళ్ళీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించండి, ఇన్ఛార్జి ఎవరున్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప మేము సహకరించి ఎన్నికకి వెళ్తాం, లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరికి సహకరించేది లేదు, మాకు మేము న్యూట్రల్గా ఉంటామని తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్ది గంటల క్రితం అంటే 2-3 గంటల క్రితమే వైసీపీలో నుంచి జనసేనలో జాయిన్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కూడా ఒక ప్రకటన అయితే చేశారు, మేము పిలిస్తే దాదాపుగా 30 మంది కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చేస్తారని. అంటే టోటల్గా వైసీపీలో ఒక చీలిక అనేది ప్రస్తుతమైతే వస్తుంది. ఆ చీలికని మరి పార్టీ అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి ఆ కోఆర్డినేటర్లు ఏ విధంగా దాన్ని సెట్ చేసుకుంటారు, ఆ పార్టీకి నష్టం జరగకుండా రానున్న ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా ఎలా సెట్ చేసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందమ్మా. రాజు, అలాగే ఏదైతే క్యాడర్ల మార్పు జరుగుతుందో అప్పటి నుంచి ఇష్యూ అయితే వైసీపీలో మొదలైంది, మరి దీనిపై అధిష్టానం ఎలా దృష్టి పెట్టే అవకాశం ఉంది, మరి టికెట్లు దక్కని వారిని ఎలా సముదాయించే అవకాశం ఉంది? అంటే ముందస్తుగానే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిని అంటే ఎమ్మెల్యేలు కానీ అదే ఎంపీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా అటు విజయవాడకి పిలిపించి అమరావతిలోనే వీళ్ళకి సంబంధించి మీకు సీట్ లేదు సీట్ ఉంది అని కొంతమందికి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏ విధమైనటువంటి అటు కింది స్థాయి క్యాడర్కి ముందుగా అర్థమయ్యేలాగా చెప్పకుండా వివరించకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేలని అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలవడం, అక్కడే వివరించి చెప్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఒకటే చెప్తున్నారు, అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులను కానీ తయారు చేసేది మేము, ఓట్లు చేసేది మేము, పార్టీకి సంబంధించి గెలుపు కోసం పోరాటం చేసేది కార్యకర్తలు. కానీ కార్యకర్తలకి అభిప్రాయాన్ని తీసుకోకుండా కేవలం ఎవరో సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్టర్ని సమీకరణాల ద్వారా చేస్తున్నటువంటి వాటిని తీసుకుని మీరు ఏ విధంగా సీట్లు నిర్ణయిస్తారంటూ కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ అధినేతగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్లకి ఈ బాధ్యతలన్నీ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అర్థమవుతున్నటువంటి సీన్ బట్టి చూస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గం కానీ నాయకులు కానీ ఏ ఒక్కరూ ఈ కోఆర్డినేటర్ల మాట వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఒక తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. అయితే వేరే పార్టీ మారుతారా, న్యూట్రల్గా ఉండి వేరే పార్టీకి సహకరిస్తారా అనేది మాత్రం అర్థం కావట్లేదు. దీన్ని ఎలా డీల్ చేయాలనే ఆలోచనలో మాత్రం వైసీపీ అధిష్టానం పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అమ్మా. రైట్, థ్యాంక్ యూ రాజు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ మార్పులు చేర్పులతో విశాఖ జిల్లా గాజువా వైసీపీ శిబిరంలో అలజడి నెలకొంది. నియోజకవర్గ మార్పులతో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసగా సాగింది. వైవీ సుబ్బారెడ్డిని గౌరవ్ చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలైతే వాస్తవాలు తెలియకుండా నాయకుల్ని ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తేనే అందరం కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపిస్తామని తేల్చి చెప్పారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్ ఆదేశాలతో సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణాలతోనే బీసీకి సీటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగిరెడ్డికి సీటు ఇవ్వకపోయినా శాసన మండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు కార్యకర్తలు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి. సామాజిక వర్గ పరంగా మార్పు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ మీ అందరి ఇక్కడ జగన్ గారు ఎవరిని పెట్టినా, ఏ అభ్యర్థిని పెట్టినా నాయకులైతే అన్న సమ్మతితోనే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. గాజువాకలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, గాజువాకలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం ఒక్కసారిగా రసాభాసకు తెరతీసింది. పవన్ కళ్యాణ్ ను ఓడించినటువంటి నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారిగా గొడవకు దిగారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో జరుగుతున్నటువంటి ఈ సీట్ల మార్పు అనేది మొత్తం అన్ని చోట్ల కూడా వ్యతిరేకతకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రాన్ని శాసించగలిగినటువంటి నాయకులుగా ఉన్న గతంలో విజయసాయి రెడ్డి కానీ ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి కానీ వీళ్ళు కను సైకిల్తోనే కార్యకర్తల్ని, పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలు సైతం శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకే వ్యతిరేకత అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి తిప్పల నాగిరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతనికి సీట్ లేదని చెప్పి ఉరుకుటి రామచంద్రరావు చందు అనే కార్పొరేటర్కి సీట్ కేటాయించడం అయితే జరిగింది. అక్కడ అతనే ఇన్ఛార్జ్గా ఉన్నాడు, అతనికి సీట్ ఇస్తా ఉన్నారు. అయితే వెనువెంటనే అటు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు దేవన్ రెడ్డి కూడా తన పార్టీ పదవులకు రాజీనామా చేసి వ్యతిరేకత అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత విజయసారి వీళ్ళతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈరోజు ఇదే గాజువాక నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని గమనించినటువంటి దేవన్ రెడ్డి అంటే ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు నిన్ననే ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు
రహస్య సమావేశాన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనము సహకరించే పరిస్థితి అయితే లేదు, ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే పోటీ చేస్తాం, లేకపోతే ఎవరికి సహకరించేది లేదని నిన్నైతే రహస్య తీర్మానం చేశారు. అదే ఈరోజు వైవి సుబ్బారెడ్డి తన వైసీపీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ పెట్టినటువంటి ఈ సమావేశంలో వ్యక్తపరిచేసరికి మొత్తం సమావేశం అంతా కూడా రసాబసగా మారింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓటించిన తర్వాత సముచిత స్థానం గౌరవం ఇస్తారనుకున్నాం, కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఈవేళ సీట్ లేకుండా చేశారు. కొత్త వ్యక్తులకు ఎవరికో సీట్ ఇస్తే మేము సహకరించే పరిస్థితే లేదని అటు కార్యకర్తలు అయితే తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి వైవి సుబ్బారెడ్డి ఎంత సముదాయించినా కూడా ఇప్పటి వరకు చెల్లుబాటుగా తన మాటే చెల్లుబాటుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎం జగన్ని మళ్ళీ సీఎంగా చేసి తీరాలంటే ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గాల వారిగాను అదేవిధంగా ఆ సమీకరణలు చేసి ఒక బీసీకి సీట్ ఇచ్చాడు, మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి గెలిపించాలి, దాని ద్వారానే సీఎంగా మళ్ళీ జగన్ అవుతారని చెప్పినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. కానీ వైవి సుబ్బారెడ్డి చెప్పిన ఏ మాటని కూడా ఆ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వినేటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా నాగిరెడ్డిని మళ్ళీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించండి, ఇన్ఛార్జ్ ఎవరున్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప మేము సహకరించి ఎన్నికకి వెళ్తాం, లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరికి సహకరించేది లేదు, మాకు మేము న్యూట్రల్గా ఉంటామని తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్ది గంటల క్రితం అంటే 2-3 గంటల క్రితమే వైసీపీలో నుంచి జనసేనలో జాయిన్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కూడా ఒక ప్రకటన అయితే చేశారు, మేము పిలిస్తే దాదాపుగా 30 మంది కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చేస్తారని. అంటే టోటల్గా వైసీపీలో ఒక చీలిక అనేది ప్రస్తుతమైతే వస్తుంది. ఆ చీలికని మరి పార్టీ అధిష్టానం, ఇక్కడ ఉన్నటువంటి ఆ కోఆర్డినేటర్లు ఏ విధంగా దాన్ని సెట్ చేసుకుంటారు, ఆ పార్టీకి నష్టం జరగకుండా రానున్న ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా ఎలా సెట్ చేసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందమ్మా. రాజు, అలాగే ఏదైతే క్యాడర్ల మార్పు జరుగుతుందో అప్పటి నుంచి ఇష్యూ అయితే వైసీపీలో మొదలైంది, మరి దీనిపై అధిష్టానం ఎలా దృష్టి పెట్టే అవకాశం ఉంది, మరి టికెట్లు దక్కని వారిని ఎలా సముదాయించే అవకాశం ఉంది? అంటే ముందస్తుగానే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిని అంటే ఎమ్మెల్యేలు కానీ అదే ఎంపీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా అటు విజయవాడకి పిలిపించి ఆ అమరావతిలోనే వీళ్ళకి సంబంధించి మీకు సీట్ లేదు సీటు ఉంది అని కొంతమందికి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏ విధమైనటువంటి అటు కింది స్థాయి క్యాడర్కి ముందుగా అర్థమయ్యేలాగా చెప్పకుండా వివరించకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేలని అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలవడం, అక్కడే వివరించి చెప్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఒకటే చెప్తున్నారు, అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులను కానీ తయారు చేసేది మేము, ఓట్లేసేది మేము, పార్టీకి సంబంధించి గెలుపు కోసం పోరాటం చేసేది కార్యకర్తలు. కానీ కార్యకర్తలకి అభిప్రాయాన్ని తీసుకోకుండా కేవలం ఎవరో సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్టర్ని సమీకరణాల ద్వారా చేస్తున్న వాటిని తీసుకుని మీరు ఏ విధంగా సీట్లు నిర్ణయిస్తారంటూ కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ అధినేతగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అటు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్లకి ఈ బాధ్యతలన్నీ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అర్థమవుతున్నటువంటి సీన్ బట్టి చూస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ కార్యవర్గం కానీ నాయకులు కానీ ఏ ఒక్కరూ ఈ కోఆర్డినేటర్ల మాట వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఒక తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. అయితే వేరే పార్టీ మారుతారా, న్యూట్రల్గా ఉండి వేరే పార్టీకి సహకరిస్తారా అనేది మాత్రం అర్థం కావట్లేదు. దీన్ని ఎలా డీల్ చేయాలనే ఆలోచనలో మాత్రం వైసీపీ అధిష్టానం పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అమ్మా. రైట్, థ్యాంక్ యూ రాజు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ మార్పులు చేర్పులతో విశాఖ జిల్లా గాజువా వైసీపీ శిబిరంలో అలజడి నెలకొంది. నియోజకవర్గ మార్పులతో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసగా సాగింది. వైవి సుబ్బారెడ్డిని గౌరవ్ చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలైతే వాస్తవాలు తెలియకుండా నాయకుల్ని ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తేనే అందరం కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపిస్తామని తేల్చి చెప్పారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు వైవి సుబ్బారెడ్డి.
సీఎం జగన్ ఆదేశాలతో సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణాలతోనే బీసీకి సీటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగిరెడ్డికి సీటు ఇవ్వకపోయినా శాసన మండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు కార్యకర్తలు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. సామాజిక వర్గ పరంగా మార్పులు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ 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 మీ అందరి ఇక్కడ జగన్ గారు ఎవరిని పెట్టినా ఏ అభ్యర్థిని పెట్టినా నాగిరెడ్డి అన్న సమ్మతితోనే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. గాజువాకలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, గాజువాకలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం ఒక్కసారిగా రసాభాసకు తెరతీసింది. పవన్ కళ్యాణ్ ను ఓడించినటువంటి నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారిగా గొడవకు దిగారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో జరుగుతున్నటువంటి ఈ సీట్ల మార్పు అనేది మొత్తం అన్ని చోట్ల కూడా వ్యతిరేకతకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రాని శాసించగలిగినటువంటి నాయకులుగా ఉన్న గతంలో విజయసాయిరెడ్డి కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు కను సైకిల్తోనే కార్యకర్తలని, పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలు సైతం శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకే వ్యతిరేకత అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి తిప్పల నాగిరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడికి సీట్ లేదని చెప్పి ఉరుకుటి రామచంద్రరావు చందు అనే కార్పొరేటర్కి సీట్ కేటాయించడం అయితే జరిగింది. అక్కడ అతనే ఇన్ఛార్జిగా ఉన్నాడు, అతనికే సీట్ ఇస్తా ఉన్నారు. అయితే వెంటనే అటు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు దేవన్ రెడ్డి కూడా తన పార్టీ పదవులకు రాజీనామా చేసి వ్యతిరేకత అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత విజయసారి వీళ్ళతో వైవి సుబ్బారెడ్డి మాట్లాడి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా సమదాయించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈరోజు ఇదే గాజువాక నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని గమనించినటువంటి దేవన్ రెడ్డి అంటే ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు నిన్ననే ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనము సహకరించే పరిస్థితి అయితే లేదు, ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే పోటీ చేస్తాం, లేకపోతే ఎవరికి సహకరించేది లేదని నిన్నైతే రహస్య తీర్మానం చేశారు. అదే ఈరోజు వైవి సుబ్బారెడ్డి తన వైసీపీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ పెట్టినటువంటి ఈ సమావేశంలో వ్యక్తపరిచేసరికి మొత్తం సమావేశం అంతా కూడా రసాభసగా మారింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓటించిన తర్వాత సముచిత స్థానం గౌరవం ఇస్తారనుకున్నాం, కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఈవేళ సీట్ లేకుండా చేశారు. కొత్త వ్యక్తులకు ఎవరికో సీట్ ఇస్తే మేము సహకరించే పరిస్థితే లేదని అటు కార్యకర్తలు అయితే తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి వైవి సుబ్బారెడ్డి ఎంత సముదాయించినా కూడా ఇప్పటి వరకు చెల్లుబాటుగా తన మాటే చెల్లుబాటుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎంని మళ్ళీ సీఎంగా చేసి తీరాలంటే ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గాల వారిగాను అదేవిధంగా ఆ సమీకరణలు చేసి ఒక బీసీకి సీట్ ఇచ్చాడు, మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి గెలిపించాలి, దాని ద్వారానే సీఎంగా మళ్ళీ జగన్ అవుతారని చెప్పినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. కానీ వైవి సుబ్బారెడ్డి చెప్పిన ఏ మాటని కూడా ఆ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వినేటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా నాగిరెడ్డిని మళ్ళీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించండి,
ఇన్ఛార్జ్ ఎవరున్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప మేము సహకరించి ఎన్నికకు వెళ్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరికీ సహకరించేది లేదు, మాకు మేము న్యూట్రల్గా ఉంటామని తేల్చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్ది గంటల క్రితం, అంటే 2-3 గంటల క్రితమే వైసీపీలో నుంచి జనసేనలో జాయిన్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కూడా ఒక ప్రకటన అయితే చేశారు, మేము పిలిస్తే దాదాపుగా 30 మంది కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చేస్తారని. అంటే టోటల్గా వైసీపీలో ఒక చీలిక అనేది ప్రస్తుతమైతే వస్తుంది. ఆ చీలికని మరి పార్టీ అధిష్టానం, ఇక్కడ ఉన్నటువంటి ఆ కోఆర్డినేటర్లు ఏ విధంగా దాన్ని సెట్ చేసుకుంటారు, ఆ పార్టీకి నష్టం జరగకుండా రానున్న ఎన్నికలకి ఇబ్బంది కలగకుండా ఎలా సెట్ చేసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందమ్మా. రాజు, అలాగే ఏదైతే క్యాడర్ల మార్పు జరుగుతుందో అప్పటి నుంచి ఇష్యూ అయితే వైసీపీలో మొదలైంది, మరి దీనిపై అధిష్టానం ఎలా దృష్టి పెట్టే అవకాశం ఉంది, మరి టికెట్లు దక్కని వారిని ఎలా సముదాయించే అవకాశం ఉంది? అంటే ముందస్తుగానే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిని, అంటే ఎమ్మెల్యేలు కానీ అదే ఎంపీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా అటు విజయవాడకి పిలిపించి ఆ అమరావతిలోనే వీళ్ళకి సంబంధించి మీకు సీట్ లేదు, సీటు ఉంది అని కొంతమందికి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏ విధమైనటువంటి అటు కింది స్థాయి క్యాడర్కి ముందుగా అర్థమయ్యేలాగా చెప్పకుండా, వివరించకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేలని అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలవడం, అక్కడే వివరించి చెప్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఒకటే చెప్తున్నారు, అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులను కానీ తయారు చేసేది మేము, ఓట్లేసేది మేము, పార్టీకి సంబంధించి గెలుపు కోసం పోరాటం చేసేది కార్యకర్తలు. కానీ కార్యకర్తలకి అభిప్రాయాన్ని తీసుకోకుండా కేవలం ఎవరో సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్టర్ని, సమీకరణాల ద్వారా చేస్తున్నటువంటి వాటిని తీసుకుని మీరు ఏ విధంగా సీట్లు నిర్ణయిస్తారంటూ కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ అధినేతగా ఇక్కడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్లకి ఈ బాధ్యతలన్నీ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అర్థమవుతున్నటువంటి సీన్ బట్టి చూస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ కార్యవర్గం కానీ నాయకులు కానీ ఏ ఒక్కరూ ఈ కోఆర్డినేటర్లు మాట వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఒక తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. అయితే వేరే పార్టీ మారుతారా, న్యూట్రల్గా ఉండి వేరే పార్టీకి సహకరిస్తారా అనేది మాత్రం అర్థం కావట్లేదు. దీన్ని ఎలా డీల్ చేయాలనే ఆలోచనలో మాత్రం వైసీపీ అధిష్టానం పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మార్పులు చేసుకునే అవకాశం ఉంటే ఇది కూడా కలిసి చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి తీసుకుంటాను. అప్పటి వరకు మరో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన అభ్యర్థి గెలుపు కోసం నాయకులు నాయకత్వంలో పనిచేసే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ మార్పులు చేర్పులతో విశాఖ జిల్లా గాజువా వైసీపీ శిబిరంలో అలజడి నెలకొంది. నియోజకవర్గ మార్పులతో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసగా సాగింది. వైవి సుబ్బారెడ్డిని గౌరవ్ చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలైతే వాస్తవాలు తెలియకుండా నాయకుల్ని ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తేనే అందరం కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపిస్తామని తేల్చి చెప్పారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు వైవి సుబ్బారెడ్డి. సీఎం జగన్ ఆదేశాలతో సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణాలతోనే బీసీకి సీటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగిరెడ్డికి సీటు ఇవ్వకపోయినా శాసన మండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు కార్యకర్తలు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. Yeah.
అందులో భాగంగా సామాజిక వర్గ పరంగా మార్పులు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ 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 మీ అందరి ఇక్కడ జగన్ గారు ఎవరిని పెట్టినా ఏ అభ్యర్థిని పెట్టినా నాయకులైతే అన్న సమ్మతితోనే ఇక్కడ ప్రశ్న జరుగుతుంది. గాజువాకలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, గాజువాకలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం ఒక్కసారిగా రసాభాసకు తెరతీసింది. పవన్ కళ్యాణ్ ను ఓడించినటువంటి నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారిగా గొడవకు దిగారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో జరుగుతున్నటువంటి ఈ సీట్ల మార్పు అనేది మొత్తం అన్ని చోట్ల కూడా వ్యతిరేకతకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రాని శాసించగలిగినటువంటి నాయకులుగా ఉన్న గతంలో విజయసాయిరెడ్డి కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు కను సైకిల్తోనే కార్యకర్తలని పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలు సైతం శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకే వ్యతిరేకత అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి తిప్పల నాగిరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అక్కడికి సీట్ లేదని చెప్పి ఉరుకుటి రామచంద్రరావు చందు అనే కార్పొరేటర్కి సీట్ కేటాయించడం అయితే జరిగింది. అక్కడ అతనే ఇన్ఛార్జిగా ఉన్నాడు, అతనికే సీట్ ఇస్తా ఉన్నారు. అయితే వెనువెంటనే అటు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు దేవన్ రెడ్డి కూడా తన పార్టీ పదవులకు రాజీనామా చేసి వ్యతిరేకత అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత విజయసాయి వీళ్ళతో వైవి సుబ్బారెడ్డి మాట్లాడి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా సమాధానించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈరోజు ఇదే గాజువాక నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని గమనించినటువంటి దేవన్ రెడ్డి అంటే ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు నిన్ననే ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనము సహకరించే పరిస్థితి అయితే లేదు, ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే పోటీ చేస్తాం, లేకపోతే ఎవరికి సహకరించేది లేదని నిన్నైతే రహస్య తీర్మానం చేశారు. అదే ఈరోజు వైవి సుబ్బారెడ్డి తన వైసీపీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ పెట్టినటువంటి ఈ సమావేశంలో వ్యక్తపరిచేసరికి మొత్తం సమావేశం అంతా కూడా రసాభసగా మారింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓటించిన తర్వాత సముచిత స్థానం గౌరవం ఇస్తారనుకున్నాం, కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఈవేళ సీట్ లేకుండా చేశారు. కొత్త వ్యక్తులకు ఎవరికో సీట్ ఇస్తే మేము సహకరించే పరిస్థితే లేదని అటు కార్యకర్తలు అయితే తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి వైవి సుబ్బారెడ్డి ఎంత సముదాయించినా కూడా ఇప్పటి వరకు చెల్లుబాటుగా తన మాటే చెల్లుబాటుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎంని మళ్ళీ సీఎంగా చేసి తీరాలంటే ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గాల వారిగాను అదేవిధంగా ఆ సమీకరణలు చేసి ఒక బీసీకి సీట్ ఇచ్చాడు, మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి గెలిపించాలి, దాని ద్వారానే సీఎంగా మళ్ళీ జగన్ అవుతారని చెప్పినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. కానీ వైవి సుబ్బారెడ్డి చెప్పిన ఏ మాటని కూడా ఆ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వినేటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా నాగిరెడ్డిని మళ్ళీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించండి, ఇన్ఛార్జి ఎవరున్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప మేము సహకరించి ఎన్నికకి వెళ్తాం, లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరికీ సహకరించేది లేదు, మాకు మేము న్యూట్రల్గా ఉంటామని తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్ది గంటల క్రితం అంటే 2-3 గంటల క్రితమే వైసీపీలో నుంచి జనసేనలో జాయిన్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కూడా ఒక ప్రకటన అయితే చేశారు, మేము పిలిస్తే దాదాపుగా 30 మంది కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చేస్తారని. అంటే టోటల్గా వైసీపీలో ఒక చీలిక అనేది ప్రస్తుతమైతే వస్తుంది. ఆ చీలికని మరి పార్టీ అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి ఆ కోఆర్డినేటర్లు ఏ విధంగా దాన్ని సెట్ చేసుకుంటారు, ఆ పార్టీకి నష్టం జరగకుండా రానున్న ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా ఎలా సెట్ చేసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందమ్మా. రాజు, అలాగే ఏదైతే క్యాడర్ల మార్పు జరుగుతుందో అప్పటి నుంచి ఇష్యూ అయితే వైసీపీలో మొదలైంది, మరి దీనిపై అధిష్టానం ఎలా దృష్టి పెట్టే అవకాశం ఉంది, మరి టికెట్లు దక్కని వారిని ఎలా సముదాయించే అవకాశం ఉంది? అంటే ముందస్తుగానే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిని అంటే ఎమ్మెల్యేలు కానీ అదే ఎంపీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా అటు విజయవాడకి పిలిపించి అమరావతిలోనే వీళ్ళకి సంబంధించి మీకు సీట్ లేదు సీటు ఉంది అని కొంతమందికి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏ విధమైనటువంటి అటు కింది స్థాయి క్యాడర్కి ముందుగా అర్థమయ్యేలాగా చెప్పకుండా వివరించకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేలని అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలవడం, అక్కడే వివరించి చెప్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఒకటే చెప్తున్నారు, అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులను కానీ తయారు చేసేది మేము, ఓట్లేసేది
చేసేది మేము పార్టీకి సంబంధించి గెలుపు కోసం పోరాటం చేసేది కార్యకర్తలు. కానీ కార్యకర్తలకి అభిప్రాయాన్ని తీసుకోకుండా కేవలం ఎవరో సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్టర్లని సమీకరణాల ద్వారా చేస్తున్న వాటిని తీసుకుని మీరు ఏ విధంగా సీట్లు నిర్ణయిస్తారంటూ కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ అధినేతగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్లకి ఈ బాధ్యతలన్నీ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అర్థమవుతున్నటువంటి సీన్ బట్టి చూస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ కార్యవర్గం కానీ నాయకులు కానీ ఏ ఒక్కరూ ఈ కోఆర్డినేటర్ల మాట వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఒక తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. అయితే వేరే పార్టీ మారుతారా, న్యూట్రల్గా ఉండి వేరే పార్టీకి సహకరిస్తారా అనేది మాత్రం అర్థం కావట్లేదు. దీన్ని ఎలా డీల్ చేయాలనే ఆలోచనలో మాత్రం వైసీపీ అధిష్టానం పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మా థ్యాంక్ యూ రాజు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ మార్పులు చేర్పులతో విశాఖ జిల్లా గాజువా వైసీపీ శిబిరంలో అలజడి నెలకొంది. నియోజకవర్గ మార్పులతో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసగా సాగింది. వైవీ సుబ్బారెడ్డిని గౌరవ్ చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలైతే వాస్తవాలు తెలియకుండా నాయకుల్ని ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తేనే అందరం కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపిస్తామని తేల్చి చెప్పారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్ ఆదేశాలతో సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణాలతోనే బీసీకి సీటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగిరెడ్డికి సీటు ఇవ్వకపోయినా శాసన మండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు కార్యకర్తలు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి. సామాజిక వర్గ పరంగా మార్పులు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ మీ అందరి ఇక్కడ జగన్ గారు ఎవరిని పెట్టినా, ఏ అభ్యర్థిని పెట్టినా నాయకులైతే అన్న సమ్మతితోనే ఇక్కడ ప్రశ్న జరుగుతుంది. గాజువాకలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, గాజువాకలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం ఒక్కసారిగా రసాభాసకు తెరతీసింది. పవన్ కళ్యాణ్ ను ఓడించినటువంటి నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారిగా గొడవకు దిగారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో జరుగుతున్నటువంటి ఈ సీట్ల మార్పు అనేది మొత్తం అన్ని చోట్ల కూడా వ్యతిరేకతకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రాన్ని శాసించగలిగినటువంటి నాయకులుగా ఉన్న గతంలో వైవీ
విజయసాయి రెడ్డి కానీ ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి కానీ వీళ్ళు కను సైకిల్తోనే కార్యకర్తలని పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలు సైతం శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకే వ్యతిరేకత అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి తిప్పల నాగిరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అక్కడికి సీట్ లేదని చెప్పి ఉరుకుటి రామచంద్రరావు చందు అనే కార్పొరేటర్కి సీట్ కేటాయించడం అయితే జరిగింది. అక్కడ అతనే ఇన్ఛార్జిగా ఉన్నాడు, అతనికే సీట్ ఇస్తా ఉన్నారు. అయితే వెంటనే అటు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు దేవన్ రెడ్డి కూడా తన పార్టీ పదవులకు రాజీనామా చేసి వ్యతిరేకత అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత విజయసాయి వీళ్ళతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈరోజు ఇదే గాజువాక నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని గమనించినటువంటి దేవన్ రెడ్డి అంటే ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు నిన్ననే ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనము సహకరించే పరిస్థితి అయితే లేదు, ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే పోటీ చేస్తాం, లేకపోతే ఎవరికి సహకరించేది లేదని నిన్న అయితే రహస్య తీర్మానం చేశారు. అదే ఈరోజు వైవీ సుబ్బారెడ్డి తన వైసీపీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ పెట్టినటువంటి ఈ సమావేశంలో వ్యక్తపరిచేసరికి మొత్తం సమావేశం అంతా కూడా రసాబసగా మారింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓటించిన తర్వాత సముచిత స్థానం గౌరవం ఇస్తారనుకున్నాం, కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఈవేళ సీట్ లేకుండా చేశారు. కొత్త వ్యక్తులకు ఎవరికో సీట్ ఇస్తే మేము సహకరించే పరిస్థితి లేదని అటు కార్యకర్తలు అయితే తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి వైవీ సుబ్బారెడ్డి ఎంత సముదాయించినా కూడా ఇప్పటివరకు చెల్లుబాటుగా తన మాటే చెల్లుబాటుగా ఉన్నటువంటి వైవీ సుబ్బారెడ్డి కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎంని మళ్ళీ సీఎంగా చేసి తీరాలంటే ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గాల వారిగాను అదేవిధంగా ఆ సమీకరణలు చేసి ఒక బీసీకి సీట్ ఇచ్చాడు, మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి గెలిపించాలి, దాని ద్వారానే సీఎంగా మళ్ళీ జగన్ అవుతారని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వైవీ సుబ్బారెడ్డి చెప్పిన ఏ మాటని కూడా ఆ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వినేటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా నాగిరెడ్డిని మళ్ళీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించండి, ఇన్ఛార్జి ఎవరన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప మేము సహకరించి ఎన్నికకి వెళ్తాం, లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరికి సహకరించేది లేదు, మాకు మేము న్యూట్రల్గా ఉంటామని తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్ది గంటల క్రితం అంటే 2-3 గంటల క్రితమే వైసీపీలో నుంచి జనసేనలో జాయిన్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కూడా ఒక ప్రకటన అయితే చేశారు, మేము పిలిస్తే దాదాపుగా 30 మంది కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చేస్తారని. అంటే టోటల్గా వైసీపీలో ఒక చీలిక అనేది ప్రస్తుతమైతే వస్తుంది. ఆ చీలికని మరి పార్టీ అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి ఆ కోఆర్డినేటర్లు ఏ విధంగా దాన్ని సెట్ చేసుకుంటారు, ఆ పార్టీకి నష్టం జరగకుండా రానున్న ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా ఎలా సెట్ చేసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందమ్మా. రాజు, అలాగే ఏదైతే క్యాడర్ల మార్పు జరుగుతుందో అప్పటి నుంచి ఇష్యూ అయితే వైసీపీలో మొదలైంది, మరి దీనిపై అధిష్టానం ఎలా దృష్టి పెట్టే అవకాశం ఉంది, మరి టికెట్లు దక్కని వారిని ఎలా సముదాయించే అవకాశం ఉంది? అంటే ముందస్తుగానే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిని అంటే ఎమ్మెల్యేలు కానీ అదే ఎంపీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా అటు విజయవాడకి పిలిపించి అమరావతిలోనే వీళ్ళకి సంబంధించి మీకు సీట్ లేదు సీటు ఉంది అని కొంతమందికి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏ విధమైనటువంటి అటు కింది స్థాయి క్యాడర్కి ముందుగా అర్థమయ్యేలాగా చెప్పకుండా వివరించకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేలని అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలవడం, అక్కడే వివరించి చెప్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఒకటే చెప్తున్నారు, అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులను కానీ తయారు చేసేది మేము, ఓట్లు వేసేది మేము, పార్టీకి సంబంధించి గెలుపు కోసం పోరాటం చేసేది కార్యకర్తలు. కానీ కార్యకర్తలకి అభిప్రాయం తీసుకోకుండా కేవలం ఎవరో సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్టర్లని సమీకరణాల ద్వారా చేస్తున్నటువంటి వాటిని తీసుకుని మీరు ఏ విధంగా సీట్లు నిర్ణయిస్తారంటూ కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ అధినేతగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్లకి ఈ బాధ్యతలన్నీ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అర్థమవుతున్నటువంటి సీన్ బట్టి చూస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ కార్యవర్గం కానీ నాయకులు కానీ ఏ ఒక్కరు ఈ కోఆర్డినేటర్ల మాట వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఒక తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. అయితే వేరే పార్టీ మారుతారా, న్యూట్రల్గా ఉండి వేరే పార్టీకి సహకరిస్తారా అనేది మాత్రం అర్థం కావట్లేదు. దీన్ని ఎలా డీల్ చేయాలనే ఆలోచనలో మాత్రం వైసీపీ అధిష్టానం పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అమ్మా. థ్యాంక్ యూ రాజు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ మార్పులు చేర్పులతో విశాఖ జిల్లా గాజువా వైసీపీ శిబిరంలో అలజడి నెలకొంది. నియోజకవర్గ మార్పులతో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసగా సాగింది. వైవీ సుబ్బారెడ్డిని గౌరవ్ చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలైతే వాస్తవాలు తెలియకుండా నాయకుల్ని ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తేనే అందరం కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపిస్తామని తేల్చి చెప్పారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్ ఆదేశాలతో సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణాలతోనే బీసీకి సీటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగిరెడ్డికి సీటు ఇవ్వకపోయినా శాసన మండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు కార్యకర్తలు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి. సామాజిక వర్గ పరంగా మార్పులు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ మీ అందరి ఇక్కడ జగన్ గారు ఎవరిని పెట్టినా, ఏ అభ్యర్థిని పెట్టినా నాయకులైతే అన్న సమ్మతితోనే ఇక్కడ ప్రశ్న జరుగుతుంది. గాజువాకలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, గాజువాకలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశం ఒక్కసారిగా రసాభాసకు తెరతీసింది. పవన్ కళ్యాణ్ ను ఓడించినటువంటి నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారిగా గొడవకు దిగారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో జరుగుతున్నటువంటి ఈ సీట్ల మార్పు అనేది మొత్తం అన్ని చోట్ల కూడా వ్యతిరేకత దారితీస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రాన్ని శాసించగలిగినటువంటి నాయకులుగా ఉన్న గతంలో విజయసాయిరెడ్డి కానీ ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి కానీ వీళ్ళు కను సైకిల్తోనే కార్యకర్తలని, పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలు సైతం శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకే వ్యతిరేకత అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి తిప్పల నాగిరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతనికి సీట్ లేదని చెప్పి ఉరుకుటి రామచంద్రరావు చందు అనే కార్పొరేటర్కి సీట్ కేటాయించడం అయితే జరిగింది. అక్కడ అతనే ఇన్ఛార్జిగా ఉన్నాడు, అతనికి సీట్ ఇస్తా ఉన్నారు. అయితే వెంటనే అటు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు దేవన్ రెడ్డి కూడా తన పార్టీ పదవులకు రాజీనామా చేసి వ్యతిరేకత అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత విజయసారి వీళ్ళతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈరోజు ఇదే గాజువాక నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని గమనించినటువంటి దేవన్ రెడ్డి, అంటే ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు, నిన్ననే ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనము సహకరించే పరిస్థితి అయితే లేదు, ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే పోటీ చేస్తాం, లేకపోతే ఎవరికి సహకరించేది లేదని నిన్నైతే రహస్య తీర్మానం చేశారు.
అదే ఈరోజు ఆ వైవి సుబ్బారెడ్డి తన వైసీపీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ పెట్టినటువంటి ఈ సమావేశంలో వ్యక్తపరిచేసరికి మొత్తం సమావేశం అంతా కూడా రసాబసగా మారింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓటించిన తర్వాత సముచిత స్థానం గౌరవం ఇస్తారనుకున్నాం, కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఈవేళ సీట్ లేకుండా చేశారు. కొత్త వ్యక్తులకు ఎవరికో సీట్ ఇస్తే మేము సహకరించే పరిస్థితి లేదని అటు కార్యకర్తలు అయితే తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి వైవి సుబ్బారెడ్డి ఎంత సముదాయించినా కూడా ఇప్పటి వరకు చెల్లుబాటుగా తన మాటే చెల్లుబాటుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎంని మళ్ళీ సీఎంగా చేసి తీరాలంటే ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గాల వారిగాను అదేవిధంగా ఆ సమీకరణలు చేసి ఒక బీసీకి సీట్ ఇచ్చాడు, మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి గెలిపించాలి, దాని ద్వారానే సీఎంగా మళ్ళీ జగన్ అవుతారని చెప్పినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. కానీ వైవి సుబ్బారెడ్డి చెప్పిన ఏ మాటని కూడా ఆ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వినేటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా నాగిరెడ్డిని మళ్ళీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించండి, ఇన్ఛార్జ్ ఎవరన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప మేము సహకరించి ఎన్నికకు వెళ్తాం, లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరికి సహకరించేది లేదు, మాకు మేము న్యూట్రల్గా ఉంటామని తేల్చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్ది గంటల క్రితం అంటే 2-3 గంటల క్రితమే వైసీపీలో నుంచి జనసేనలో జాయిన్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కూడా ఒక ప్రకటన అయితే చేశారు, మేము పిలిస్తే దాదాపుగా 30 మంది కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చేస్తారని. అంటే టోటల్గా వైసీపీలో ఒక చీలిక అనేది ప్రస్తుతమైతే వస్తుంది. ఆ చీలికని మరి పార్టీ అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి ఆ కోఆర్డినేటర్లు ఏ విధంగా దాన్ని సెట్ చేసుకుంటారు, ఆ పార్టీకి నష్టం జరగకుండా రానున్న ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా ఎలా సెట్ చేసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందమ్మా. రాజు, అలాగే ఏదైతే క్యాడర్ల మార్పు జరుగుతుందో అప్పటి నుంచి ఇష్యూ అయితే వైసీపీలో మొదలైంది, మరి దీనిపై అధిష్టానం ఎలా దృష్టి పెట్టే అవకాశం ఉంది, మరి టికెట్లు దక్కని వారిని ఎలా సముదాయించే అవకాశం ఉంది? అంటే ముందస్తుగానే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిని అంటే ఎమ్మెల్యేలు కానీ అదే ఎంపీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా అటు విజయవాడకి పిలిపించి ఆ అమరావతిలోనే వీళ్ళకి సంబంధించి మీకు సీట్ లేదు సీటు ఉంది అని కొంతమందికి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏ విధమైనటువంటి అటు కింది స్థాయి క్యాడర్కి ముందుగా అర్థమయ్యేలాగా చెప్పకుండా వివరించకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేలని అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలవడం అక్కడే వివరించి చెప్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఒకటే చెప్తున్నారు, అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులను కానీ తయారు చేసేది మేము, ఓట్లేసేది మేము, పార్టీకి సంబంధించి గెలుపు కోసం పోరాటం చేసేది కార్యకర్తలు. కానీ కార్యకర్తలకి అభిప్రాయం తీసుకోకుండా కేవలం ఎవరో సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్టర్ని సమీకరణాల ద్వారా చేస్తున్నటువంటి వాటిని తీసుకుని మీరు ఏ విధంగా సీట్లు నిర్ణయిస్తారంటూ కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ అధినేతగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్లకి ఈ బాధ్యతలన్నీ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అర్థమవుతున్నటువంటి సీన్ బట్టి చూస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ కార్యవర్గం కానీ నాయకులు కానీ ఏ ఒక్కరూ ఈ కోఆర్డినేటర్ల మాట వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఒక తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. అయితే వేరే పార్టీ మారుతారా, న్యూట్రల్గా ఉండి వేరే పార్టీకి సహకరిస్తారా అనేది మాత్రం అర్థం కావట్లేదు. దీన్ని ఎలా డీల్ చేయాలనే ఆలోచనలో మాత్రం వైసీపీ అధిష్టానం పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజు, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ మార్పులు చేర్పులతో విశాఖ జిల్లా గాజువా వైసీపీ శిబిరంలో అలజడి నెలకొంది. నియోజకవర్గ మార్పులతో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసగా సాగింది. వైవి సుబ్బారెడ్డిని గౌరవ్ చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలైతే వాస్తవాలు తెలియకుండా నాయకుల్ని ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తేనే అందరం కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపిస్తామని తేల్చి చెప్పారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు వైవి సుబ్బారెడ్డి.
సీఎం జగన్ ఆదేశాలతో సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణాలతోనే బీసీకి సీటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగిరెడ్డికి సీటు ఇవ్వకపోయినా శాసన మండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు కార్యకర్తలు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవి సుబ్బారెడ్డి.